సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు సార్ తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ గోల్డ్ గురించి మనం ప్రీవియస్ చాలా వీడియోస్ చేసాము గోల్డ్ ప్రైస్ అలానే రైజింగ్ లో ఉంది కానీ తగ్గేటట్టు ఏం కనిపించట్లేదు మరి రేపు టెన్త్ మే అక్షయ తృతీయ వస్తుంది ఖచ్చితంగా ఆ రోజు గోల్డ్ అనేది కొనాలని ఒక సెంటిమెంట్ అయితే ఉంది సార్ మరి ఆ రోజుకి వీళ్ళు కూడా స్టోర్స్ వాళ్ళు ఆఫర్స్ అనేవి ఖచ్చితంగా పెడతారు ఎందుకంటే రష్ ఉంటుంది కాబట్టి సో మరి ఖచ్చితంగా గోల్డ్ అనేది కొనాలి అంటారా ఆ రోజు ప్రైస్ ఎలా ఉండబోతుంది ఈరోజు చూసుకుంటే సెవెంటీ ప్లస్లోనే ఉంది గోల్డ్ మరి ఆ రోజుకి ఇంకా పెరుగుతుందా ఏమైనా తగ్గే అవకాశం ఉందా అంటే మీరేం చెప్తారు సార్ అన్ని మనం ఖర్చులు లాభాలు ఆ దూరంలో చూసే పరిస్థితి కాదు ఇది అక్షతృతీయ చాలా ఆస్పిషియస్ డే మనం బంగారం కొంటే ప్రాస్పెరిటీ వెల్త్ వస్తుంది అన్న ఒక నమ్మకం అక్షయ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు డిమినిష్ అంటే మనకు ఎప్పటికి ఎదుగుదల ఉంటుంది బ్రైట్గా ఉంటుంది సో ఇలాంటి రోజుల్లో మనం బంగారం కొనడం అనేది మనకు ఒక అద్భుతమైన ఒక సంఘటన సో బంగారం అనడంగానే మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది వాటి వలన ఎంతో సంతోషంగా బంగారం అక్షయ తృతీయ రోజు ఇంకా సంతోషం మనకు వెల్దీ ప్రాస్పరిటీ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి ఆ క్షేత్ర రోజు ఖర్చులు ఏంటి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి మనం ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్తో ఆలోచన చేయకుండా మనకు తోచినంత తగినంత కొనడంలో తప్పేం లేదు డెఫినెట్గా ఆఫర్స్ ఉంటాయి షాప్ వాళ్ళు ఆఫర్స్ ఇస్తారు తరుగు తగ్గుతుంది మజూరి ఉండదు మజూరి ఉండదు అది ఇది అని చెప్తూ ఉంటారు డెఫినెట్గా వాళ్ళు ఇది ఒక ఆపర్చునిటీ వాళ్ళకి బిజినెస్ వాళ్ళు బిజినెస్ పరంగా ఆలోచించినా అక్షయ తృతీయ రోజు చాలా కొట్లు చాలా షాప్ వాళ్ళు కొంతవరకు ఒక ఆస్పిషియస్ డే ఒక పద్ధతిగా బిజినెస్ చేసాం ఒక ఎథికల్ బిజినెస్ చేసాం అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా షాప్ కీపర్స్ ఉన్నారు హవెవర్ మనం చూసేటప్పుడు ఏంటంటే మనం కొన్నప్పుడు బిస్కెట్ కొనం జనరల్గా గోల్డ్ కాయిన్స్ కొంటాం సో గోల్డ్ కాయిన్స్ కొనడం ఒక వన్ గ్రామ్ టూ గ్రామ్ త్రీ గ్రామ్ ఫైవ్ గ్రామ్ వాటెవర్ గోల్డ్ కొంటాం మేకింగ్ ఛార్జెస్ దాంట్లో ఉంటాయి జనరల్గా నాకు తెలిసి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిపెండింగ్ ఆన్ హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ వాట్ ఎవర్ కాయిన్ బేస్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది అందులో ఏమైనా కొంచెం తగ్గిస్తారేమో దానివల్ల మనకు పెద్దగా లాభం వచ్చింది ఏం లేదు వాళ్ళకు వచ్చిన పెద్ద లాభం కూడా ఏం లేదు అందులో ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ తరుగు అంటే మనం కొనేది ఏంటంటే ఒక వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ కొంటాం ఎంత ఉంటుంది ఏడు వేలు ఏడు వేలు ఐదు వందలు ఉంటుంది అందులో మేకింగ్ ఎంత ఉంటుంది వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఉంటుంది అది తగ్గించడం వల్ల మనకు నష్టం అయ్యేది ఏం లేదు లాభం లాభమయ్యేది ఏం లేదు సో ఒకటి ఇంపార్టెంట్ జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గోల్డ్ షాప్ వాళ్ళు గోల్డ్ ప్రైజ్ చేస్తారండి ఆ ప్రైజ్ మనం ఎప్పుడు క్వశ్చన్ చేయం మనం క్వశ్చన్ ఎక్కడ చేస్తాం మీరు వేస్టేజ్ ఎక్కువ వేశారు ఓకే మేకింగ్ ఎక్కువ వేశారు వీటి మీద మనం ఎక్కువ డిస్కషన్ చేస్తుంటాం బట్ నేను ఫస్ట్ గోల్డ్ ప్రైస్ చూస్తాను నేను క్యాప్స్ గోల్డ్ డాట్ ఇన్ ఇది ఒక వెబ్సైట్ ఓకే ఆ వెబ్సైట్లో మీకు లైవ్ గోల్డ్ ప్రైజెస్ ఉంటాయి బట్ షాప్ కీపర్స్ ఏంటంటే మేబీ సమ్ టైమ్స్ వాళ్ళు డేలో హైయెస్ట్ ప్రైజ్ ఏది ఉందో అదే డిక్లేర్ చేస్తారు సో మనం చూడాల్సింది ఏంటంటే ఓకే క్యాప్స్ గోల్డ్లో ప్రైజ్ ఏంటి కరెంట్ ప్రైస్ ఆ ప్రైజ్ ప్రకారం మీరు తీసుకోండి అక్కడ మీకు ఒక అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది రెండవ విషయం ఏంటంటే గోల్డ్ కొనేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్రెడీ క్యాప్స్ గోల్డ్ ప్రైజ్ ఏదైతే ఉందో అది ట్యాక్స్ పేడ్ వీళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఉంది లెక్సే తులంకి డెబ్బై రెండు వేలు డెబ్బై మూడు వేలు అనుకుందాం డెబ్బై రెండు వేలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తులానికి అంటే టెన్ గ్రామ్స్కి ఆ డెబ్బై రెండు వేలు ట్యాక్స్ పేడ్ బట్ కొన్ని షాప్కీపర్స్ ఏం చేస్తారంటే డెబ్బై రెండు వేలుని దాని మీద మళ్ళీ త్రీ పర్సెంట్ ట్యాక్స్ అని వేస్తారు కొన్ని సందర్భాల్లో నేను చూశాను మనం నెగోషియేట్ చేస్తాం కదండి ఆ ట్యాక్స్ డబుల్ ట్యాక్సింగ్ అవుతుంది అది యాక్చువల్ మీరు అడిగినందుకు డిస్కౌంట్ ఇవ్వాలి కదా మనకు సంతోషం డిస్కౌంట్ ఇచ్చాడు సో మైనస్ ఇంత ఇచ్చాను చూడండి త్రీ పర్సెంట్ ఆఫ్ ద టూ థౌసండ్ తగ్గించానండి గోల్డ్ ప్రైజ్ మీద తగ్గించానండి ఇంకేంటి అని మాట్లాడతాడు అసలు సెవెంటీ టూ థౌసండ్ పర్ తులా మీద ట్యాక్స్ పేడ్ దాని మీద ట్యాక్స్ వేశారు మళ్ళీ దాన్ని మైనస్ చేసి మీరు డిస్కౌంట్ అని చూపిస్తారు అంటే దే ఆర్ ప్లేయింగ్ విత్ ద సైకాలజీ ఆఫ్ ద గోల్డ్ బయ రైట్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఐవ్ అబ్జర్వ్ సో దెర్ వర్ ఇన్సిడెన్సెస్ వైన్ ఇట్ హ్యాపెండ్ ఐ ఆల్సో టోల్డ్ దెమ్ దిస్ ఇస్ అ ట్యాక్స్ పేడ్ అండి సో యూఆర్ టాక్సింగ్ ఇట్ డబుల్ అండ్ యూఆర్ గివింగ్ డిస్కౌంట్ సో నెట్ ఎఫెక్ట్ దెర్ ఈస్ నో డిస్కౌంట్ ఫర్ మీ సో నా యూ టెల్ మీ వాట్ ఇస్ ద డిస్కౌంట్ అన్నప్పుడు అప్పుడు కొంచెం తగ్గించడం జరిగింది సో ఆ అలాంటి కన్ఫ్యూజన్లో మనం పడకూడదు వేస్టేజ్లో మీకు పెద్దగా మిగ్లెట్ ఏం లేదు ఫిఫ్టీన్ పర్సెంట్ వేస్తే మనం టెన్ పర్సెంట్ అడుగుతాం అందులో ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తాడు అంతే అందులో మేజర్గా మనకు బెనిఫిట్ లేదు ఓకే మనం హ్యూజ్గా ఉన్నప్పుడు లెట్స్ టెన్ తులాస్ ట్వంటీ తులాస్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇట్ మ్యాటర్స్ బట్ మనం వన్ గ్రామ్ టూ గ్రామ్ ఫైవ్ గ్రామ్కి పెద్దగా అది కూడా గోల్డ్ కాయిన్ కాబట్టి అందులో నామినల్ వేస్టేజ్ వేస్తారు అండ్ నామినల్ మేకింగ్ ఛార్జెస్ వేస్తారు సో అక్షయ తృతీయ రోజు ఒక ఆస్పిషియస్ డే కాబట్టి మనం ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొంత వాళ్ళతో నెగోషియేట్ కరెక్ట్గా చేసి కొనుక్కొచ్చి ఒక నమ్మకంతో గోల్డ్ని మనం ఆహ్వానిస్తాం మన ఇంటికి దానివల్ల మనకు వెల్దీ అవుతాం ప్రాస్పరిటీ వస్తుంది అన్న నమ్మకంతో చేస్తే ప్రపంచం కూడా ఆ నమ్మకాన్ని సరి అయిన పద్ధతిలో మనకు రియాలిటీగా చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి నమ్మకంతో గోల్డ్ కొనండి అక్షయతృతీయ రోజు అదొకటి నేను చెప్తాను సార్ ప్రైస్ చూసుకుంటే ఆ రోజుకి ఎంత పెరుగుతుంది అంటారా ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా ముందర కాలంలో ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ నేను అబ్జర్వేషన్ చేస్తే అక్షయ తృతీయ వస్తుందన్నప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగాయండి కొంచెం విపరీతంగా పెరిగిన సంఘటనను చూశాను బట్ రీసెంట్ పాస్ట్లో గోల్డ్ ప్రైస్ స్టేబుల్గా ఉంటుంది బట్ సీరియస్గా పెరుగుతుంది అనే సిట్యువేషన్ నాకేం కనిపించలేదు కొన్ని సందర్భాల్లో కొంచెం తగ్గిన సంఘటనను కూడా నేను చూడడం జరిగింది నామినల్గా బట్ ఆ రోజు మాత్రం డిమాండ్ మాత్రం హ్యూజ్గా ఉంటుంది కరెంట్ సిట్యువేషన్లో ఏమవుతుందంటే తృప్తి రోజు ఆస్పీషియస్ డే అని చెప్పి మనం కొనడం జరుగుతుంది కొంచెం కొనడం జరుగుతుంది కంపల్సరీ కొంత కొనడం జరుగుతుంది బట్ రియల్ బయింగ్ మీరు గోల్డ్ షాప్ వెళ్ళి చూస్తే డెబ్బై ఐదు వేలు డెబ్బై ఏడు వేలలో కూడా గోల్డ్ కొనడం జరిగింది ఈవెన్ ఐ బాట్ వెన్ ఇట్ వాజ్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ బికాస్ వి నెవర్ సి యునో గోల్డ్ ప్రైజ్ పెరిగింది నేను ఇప్పుడు కొనను అనే విషయం ఉండదు లగ్జురీ ఐటమ్స్ ఓకే లేడీస్ అయినా జెంట్స్ అయినా లగ్జురీ ఐటమ్స్కి ఎలా పే చేస్తారో మీరు బ్యాగ్లు అవన్నీ చూస్తారు ఎంకే బ్యాగ్ అంటారు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వాటికి బంగారంకి ధరతోని ఏ ఉండదు ఏదో ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొంతవరకు మంచి రేట్ ఉన్నప్పుడు కొనుక్కుంటే మనకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది బట్ ట్రేడింగ్ యాంగిల్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్తో చూసేవాళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ కన్నా ఎక్కువ మనకు బంగారం కావాలి అనే ఇంట్రెస్ట్తో కొనే వాళ్ళు చాలా మంచిది మనం ప్రీవియస్ వీడియోలో అనుకున్నాం గోల్డ్ ప్రైసెస్ పెరగడానికి కొన్ని కారణాలు చూసాం లైక్ వార్ అనేసి డిమాండ్ సప్లై అనేసి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ అనేసి రేట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేసి అంటే ఇలా ఇప్పుడు అక్షయ తృతీయ ఇలాంటి సందర్భాల్లో కూడా గోల్డ్ ఇలాంటి పరిస్థితిలో కూడా గోల్డ్ పెరుగుతుంది అంటే ఏం చెప్తారు డెఫినెట్ గా అండి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎకానమీ ఫ్యాక్టర్స్ అవన్నీ డెఫినెట్గా గా అఫెక్ట్ అవుతాయి ఇప్పుడు అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనే వాళ్ళు మేజర్ గా సౌత్ ఏషియన్ మేబీ ఇండియా మేజర్ గా బట్ గోల్డ్ ఈజ్ వరల్డ్ వైడ్ రైట్ అవర్ కన్జంప్షన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద హోల్ డిమాండ్ ఆఫ్ గోల్డ్ సో అక్షయ తృతీయ రోజు ఏదైనా ఎకనామిక్ ఇష్యూస్ వస్తే దానివల్ల పెరిగే అవకాశం గోల్డ్ ఉంటుంది పడే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే పర్చేస్ డిమాండ్ ఒక ఆస్పిషియస్ డే ఒక డిమాండ్ అనేది స్టేబుల్గా స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంటుంది రీటైల్ బయింగ్ కూడా హెవీగా ఉంటుంది కాబట్టి గోల్డ్ ప్రైస్ స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది బట్ మేజర్గా ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ఫ్లేషన్స్ ఏదైనా అనౌన్స్మెంట్స్ ఆ రోజు ఒక్కోసారి పడుతుంది పండు రోజు కూడా మనకు గోల్డ్ పెరిగే అవకాశం కనపడుతుంది సార్ ఫైనల్గా మా వ్యూవర్స్ మే టెన్త్ రోజు గోల్డ్ కొనే వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమని చెప్తారా సార్ ప్రైస్ చూసుకోండి వాళ్ళు డిక్లేర్ చేసే ప్రైస్ చూసుకోండి ఏం ప్రైస్గా చేస్తున్నారు మీరు క్యాప్స్ గోల్డ్ డాట్ ఇన్ వెళ్తే మీకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఆ ప్రైస్తో మ్యాచ్ అవుతుందా లేదా లేదు అంటే అది ఆప్ ఆస్పిషియస్ డీ అయినా మీరు కొంత నెగోషియేట్ చేయడంలో తప్పేం లేదు ఓకే నెగోషియేట్ చేయండి జాగ్రత్తగా తరుగు అండ్ కాల్ మేకింగ్ చార్జెస్ ఇవి మీరు కాయిన్స్ కంటే పెద్దగా ఉండదు కాబట్టి స్టిల్ వాళ్ళు ఇచ్చే ఆఫర్ కరెక్ట్గా ఉందా లేదా చూడండి దాన్ని బట్టి మీరు నెగోషియేట్ చేసి కంపల్సరీ ఆస్పిషియస్ డే అయినా సరే ఒకటండి ఒకటి నమ్మకంతో కొంటాం ఒకటి సంతోషంతో కొంటాం ఒకటి మనకు ఫ్యూచర్ ప్రాస్పెరిటీ వెల్దీ అవుతుంది కొంటాం ఇంకోటి నెగోషియేషన్ చేసి మంచి రేట్లో తీసుకోవడం వల్ల సంతోషం తగ్గ తృప్తి అన్ని కూలగట్టుకొని మనకు కరెక్ట్గా వచ్చాయనుకోండి మనంత సంతోషవంతులు ఆ రోజు ఎవరు ఉండారని నా అభిప్రాయం సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని కొనండి అంటే సెంటిమెంట్ అని పరుగులు పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా వెళ్ళి కొనుక్కుంటే ఇట్స్ వెరీ గుడ్ మీకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మంచి ప్రైజ్ ఇచ్చాడు అనుకోండి మంచి ఆఫర్ ఇచ్చాడు అనుకోండి యూ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి